ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, అయినప్పటికీ వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. మీరు అవినీతి మార్గంలో నడుస్తున్నారని కొంతమంది వ్యక్తులు ప్రచారం చేస్తారు. అందులో నేతి బిరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వాళ్ళు చెప్పే మాటల్లో నిజమంతం ఉంటుంది, ఎవరు నమ్మరు. కానీ మీకే మనక్లేశ కలుగుతుంది. మనం నీతికి నిజాయితీకి పట్టగట్టి తాళిగట్టి 24 గంటలు కష్టపడి ఉద్యోగం చేస్తుంటే ఈ రకమైన నిద్రలు పెట్టి నా వ్యక్తిగత సుఖాల కోసం కూడాను, ఇంటి పనుల కోసం కూడాను ఏనాడు ఆఫీస్ స్టాఫ్ను ఉపయోగించలేదు. ఇలాంటి దుర్మార్గమైన ప్రచారం చేయడానికి వీళ్ళకి మనసులా ఒప్పిందని బాధపడతారు. అదే కోణంలో మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళని అన్యాయం చేయకుండా శుభకార్యాలు ఘనంగా చేసి వాళ్ళకు మంచి దారిలో పెట్టగలుగుతారు. సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోకుండానే కాలమే మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ పేరుపై ఖ్యాతులు దిగంతాలు మెదలాలని మీరు భావిస్తారు, కానీ దానికంటూ ఒక రోజు రావాలి. ఆ రోజు కోసం వేచి ఉండాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. కష్టపడి సంపాదించి దాచిపెట్టి డబ్బులతో ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్ లభిస్తుంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ లభించే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ నా టాలెంట్ నేను బాగా చూపించగలను, కష్టపడి పనిచేయగలను అనేటువంటి ధైర్యంతో ఉంటారు. అన్నిటికీ కూడాను అమ్మవారి మీదే భారం వేస్తారు. అనుకూలమైన కాలం కలిసి వస్తుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన.